బాహుబలితో ప్రభాస్ రేంజ్ ఎంతగా పెరిగిపోయిందో మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ అంటే ఒక ఇండియన్ బడాస్ స్టార్. కేవలం తెలుగు స్టార్ హీరో మాత్రమే కాదు, గొప్పగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే 5-6 హాలీవుడ్ వెబ్సైట్లు కూడా నిన్న విడుదలైన బాహుబలి 2 ట్రైలర్ గురించి రాశాయి. ఇక అర్థం చేసుకోండి మీరే, బాహుబలి, రాజమౌళి, ప్రభాస్ ఆ పేర్లు ఎక్కడి దాకా వినబడుతున్నాయో. ఇది ఇలా ఉంటే రామ్ గోపాల్ వర్మ బాహుబలి ట్రైలర్ని, ప్రభాస్ని తెగ పొగిడేశారు. పొగిడితే పొగిడారు కానీ మళ్ళీ పవర్ స్టార్ మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ కాలిగోటికి కూడా సరిపోడంట పవర్ స్టార్. సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో విడుదలై అక్కడ కూడా ఫ్లాప్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సంగతిని ప్రస్తావిస్తూ బాహుబలి ట్రైలర్కి ప్రపంచమంతా జై కొడుతుంటే టాలీవుడ్ మాత్రం సూపర్ సైలెంట్గా ఉండటానికి కారణం కుళ్ళు సముద్రంలో మునిగిపోవడం మూలాన. టాలీవుడ్ పవర్ఫుల్ స్టార్లు పవన్ నేషనల్గా ట్రై చేసి ఘోరంగా ఫెయిల్ అయ్యి మళ్ళీ రీజనల్ అయిపోయారు. బాహుబలి 2 తర్వాత టాలీవుడ్లో పవర్ఫుల్లెస్ట్ మెగా సూపర్ స్టార్లు అందరూ ప్రభాస్ కాలిగోటుని అందుకోవడానికి 2.5 జన్మలు పడుతుంది అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు వర్మ. మరి ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తారా, రామ్ చరణ్ చిరంజీవి స్పందిస్తారా, లేక డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ హ్యాండిల్ చేస్తారా? ప్రస్తుతానికైతే ట్విట్టర్లో మెగా ఫ్యాన్స్ వర్మని బూతులు తిట్టుకుంటున్నారు అని ఇండస్ట్రీ టాక్. బాహుబలితో ప్రభాస్